ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సొంత చిన్నాన్న వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారిన షేక్ దస్తగిరి ప్రాణానికి ముప్పు ఉందంటూ అతడి భార్య శబానా తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా తన భర్తను తనకు చూపించాలి అంటూ ఎర్రగుంట్ల పోలీసులను ఆమె ఆశ్రయించింది. కానీ వారి నుంచి స్పందన రాకపోవడంతో దాదాపు 3 గంటల పాటు సదరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగినా స్పందించలేదని, అయితే తన భర్తను మొద్దు శ్రీనులాగా జైల్లోనే అంతమొందించేందుకు కుట్ర జరుగుతోంది అంటూ శబానా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. భయం ఏమంటే జైల్లో మా భర్తను ఆ పరిటాల కేసులో ఎట్లా చనిపోయినాడో ఆ మొద్దు తిన్నానే వాళ్ళు ఎట్లా చనిపోయినారో మా భర్తను ఏమన్నా అట్లా చంపుతారేమో అనేది మా భయం. మా భర్తను అట్లా చెయ్యాలనే వీళ్ళు జైల్లో పెట్టినారు. దీని వెనకాల వైఎస్ ఆయన అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, జమల్మడుగు ఎమ్మెల్యే సుధీకర్ రెడ్డి గారు ఉన్నారు. 2019 ఎన్నికలకు జస్ట్ కొద్ది రోజుల ముందు మాజీ మంత్రి వైఎస్ వివేక పులివెందుల్లోని ఆయన స్వగృహంలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ హత్య తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనమైంది. అంతేకాదు, ఈ హత్య నాటి ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిన విషయం విదితమే. అయితే మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. హత్యను ప్రతిపక్షాలు ఇప్పటికే ఆయుధంగా మలుచుకొని అధికారు జగన్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. మళ్లీ ఎన్నికల వేళ ఈ హత్యను సెంట్రిక్గా చేసి ఇంటి ఆడపడుచు వైఎస్ సునీతకు ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ న్యాయం చేయటం లేదని, అలాంటిది ప్రజలకు ఏ ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుంది అంటూ ఇప్పటికే ఓ ప్రచారాన్ని సైతం ప్రజల్లోకి ప్రతిపక్షాలు చాలా బలంగా తీసుకెళ్తున్నాయి. మరోవైపు ఈ వివేక హత్య కేసులో ప్రమేయమున్న పాత్రదారులు, సూత్రధారులు, అలాగే ఈ హత్యకు సుపారీ ఎంత, అది ఎంతమంది చేతులు మారాయన్న విషయాన్ని సిబిఐ ఎదుట దస్తగిరి అప్రూవర్గా మారి వెల్లడించారు. దీంతో ఈ వివేక హత్య ఇంటి దొంగల పని అన్న విషయం ప్రపంచానికి బహిర్గతమైంది. ఇంకోవైపు ఈ కేసులో కీలక నిందితులుగా సీఎం వైఎస్ జగన్ సోదరుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్తో పాటు అతడి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగా ఇప్పటికే వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్టు చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు. కానీ ఆయన అనారోగ్యం దృష్ట్యా వైఎస్ భాస్కర్ రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే అందుకు సంబంధించిన బెయిల్ గడువు సైతం ముగిసింది. మరోవైపు వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించేందుకు సిబిఐ అధికారులు ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనతో ఆ ప్రయత్నాలు మరింత ఆలస్యమయ్యాయి, అవుతున్నాయి కూడా. అలాంటి వేళ అప్రూవర్గా మారిన దస్తగిరికి శాశ్వతంగా చెక్ పెడితే ఈ కేసు దర్యాప్తు దాదాపుగా మరుగున పడే అవకాశం ఉందన్న ఓ ప్రచారం సైతం ఇప్పటికే వైరల్ అవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో తన భర్త దస్తగిరి ప్రాణాలకు ముప్పు పొంచి ఉందంటూ అతడి భార్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎన్నికల వేళ అప్రూవర్గా మారిన దస్తగిరికి జరగరానిది ఏమైనా జరిగితే వైఎస్ వివేక హత్య కేసు ఛేదించటం ఆ దేవదేవుడి వల్ల కూడా కాదన్న ఓ ప్రచారమైతే ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లాలో వైరల్ అవుతోంది. వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి బెయిల్పై బయటే ఉన్న విషయం విదితమే. అయితే అతడి సమీప బంధువు కుమార్తె ప్రేమ వివాహం చేసుకుంటుందని తెలిసి ఆమెకు నచ్చ చెప్పి తన కారులో తీసుకొస్తుండగా అతడిని ఎర్రగుంట్ల పోలీసులు అరెస్ట్ చేసి అతడిపై కిడ్నాప్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని దస్తగిరి భార్య శబానా స్పష్టం చేస్తోంది. మరోవైపు తన భర్త వివేక హత్య కేసులో అప్రూవర్గా మారని, దీంతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆయనపై కక్ష పెంచుకున్నారని, అందులో భాగంగా వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన భర్తపై కుట్ర చేస్తున్నారు అంటూ దస్తగిరి భార్య శబానా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇంకోవైపు మాజీ మంత్రి టీడీపీ నాయకుడు పరిటాల రవి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న మొత్తుశ్రీను అనంతపురం జైల్లో ఓం ప్రకాష్ అనే ఖైదీ చేతిలో దారుణ హత్యకు గురైన విషయం విదితమే. అలాగే తన భర్త దస్తగిరిని సైతం హతమారుస్తారని అతడి భార్య శబానా ఆందోళన వ్యక్తం చేస్తోంది.